सरिगम पद स्वर विद्यालोलम विदलित कालम जगराज पालम नाद तन्मनिषं नमामि मे। हे पार्वती हृदय वल्लभ चंद्रमौळि, हे पार्वती हृदय वल्लभ प्रमथनाथ भूताधिप प्रम गिरीश चाप वामदेव भवरुद्र पिनाकपणे हे वामदेव भवरुद्र पिनाकप संसार दुःख गहनात् संसार दुःख गहनात् जगदीश रक्ष విద్యార్థులు విద్యార్థినులు, మనం క్రితం క్లాసులో ఏ స్వరాలు లేకపోతే ఏ రాగం అవుతుంది, ఔడవ రాగం అంటే ఏమిటి అసలు చెప్పండి. ఏదో ఒక జనక రాగం ఉంటుంది. మాట వరుసకి మొట్టమొదటి రాగం ఏమిటనుకున్నాం మనం, మోహన. మోహనలో ఏమేమిటి లేవు, మధ్యమ నిషాధాలు. హంసధ్వని, దానిలో మా ధా లేదు, మదము లేదు. మొదటి దానిలో మణి లేదు, రెండోది మదం లేదు. నాగస్వరావళి మూడవది కాదు, శుద్ధ సావేరు. దానిలో ఏమిటి లేదు, శుద్ధ సావేరులో ఏమిటి లేదు, గని లేదు శుద్ధ సావేరులో. తర్వాత రాగం ఏమిటి, మధ్యమావతి. మధ్యమావతి మధ్యమావతిలో ఏమిటి లేదు, అర్థమైందా. తర్వాతది నాగస్వరావళి, దాని స్వరా నాగస్వరావళిలో ఏమిటి లేవు. అంటావా రీ నీ అంటావా, ఏమనాలయ్యా. సగమ పదస సాదప మగస అన్నప్పుడు రీ, ఉత్తరాంగంలో నీ ఉంది అసలు మామూలుగా. సో పూర్వాంగంలో ముందు ముందర చెప్పాలి, రీ నీ రెండు లేవు, తెలిసిందా. అభోగిలో ఏమిటి లేదు, పని లేదు అభోగిలో. తర్వాత ఏం రాదు, అది రిప లేదు, రిప. ఇప్పుడు అన్నీ ఒకసారి పడదాం. సరి గ పధ స
మార్పు చేస్తున్నావు అది దీర్ఘం పెట్టుకుందాం పడదాం మళ్ళీ మొదలిచి మోహన పాండి గట్టిగా పాడు పర్వాలి మళ్ళీ పాండి మళ్ళీ పాండి ఇప్పుడు మన మన హంసధ్వని పాడు ఇప్పుడు సావేరు పాండి మధ్యమావతి పారండి మా పని కైసికి నిషాదం ఇప్పుడు నాగేశ్వర వాళ్ళు పారండి అయిందా ఇప్పుడు ఏమిటి హిందూ అల్పండి సగమ ధని అపోయి పాడేమా సగమ దస ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు అడుగుతాను జాగ్రత్తగా పాడతారా పాడగలరా మన ప్రశాంత్ నువ్వు ముందర నువ్వు నరేంద్ర నువ్వు శుద్ధ సవే వసంత నువ్వు హంసధ్వని పాడు అవును నువ్వు మధ్యమావతి పాడు అన్నాం అనుకో శుద్ధ సవేరు అయిపోయింది మళ్ళీ తెలిసిందా ఇప్పుడు నాగేశ్వరరావు నువ్వు పాడు సగమ పద సదా పమగ పమగ సగద నువ్వు హిందూ వాళ్ళు పాడు హిందుస్థానీ పద్ధతిలో అన్న సానిధ దేనికి దానికి అను వసంత అభోగి పాడు ఇంచుమించు అన్ని రాగాలు అయిపోయినట్టే దాన్ని బాగా జాగ్రత్తగా మరి జ్ఞాపకం ఉంచుకోవాలి ఇంటికెళ్ళి రాసుకోండి నవ్వు మనం వర్ణం మొదలు పెట్టేదాం వర్ణంలో ఏమిటనుకున్నాం మనం మోహన్ అనుకున్నాం కానీ మోహన మన మరి మనం ఏం చేద్దామంటే శంకరాభరణం పాడదామా లేకపోతే కళ్యాణి పాడదామా కళ్యాణి కళ్యాణప్రదంగా ఉంటుంది చక్కగా ఉంటుంది పాడదామా ఇప్పుడు ముందర మూర్చిన పాడి మళ్ళీ
అలంకారాలు చేయడం ఎలాగో దీనిలో ఒక్కసారి చూపిస్తాను. వర్ణం నాలుగు రకాలైన మన ఇంటరాక్షన్ ది నోట్ అన్నమాట, నోట్స్ అన్నమాట. అంటే ఏంటి, పైకి వెళ్ళడం కిందకి వెళ్ళడం అక్కడ ఆగడం, చూసా, పైకి కిందికి వెళుతూ ఉండడం, ఇవన్నీ నాలుగు కలిపి ఈ వర్ణం అవుతుంది. అంటే ఏమిటంటే ఆరోహ అయిందా, స్థాయి, సంచారం, ఇవన్నీ కలిపితే వర్ణం అవుతుంది. వర్ణం అసలు వర్ణం అంటే అర్థం అది. వర్ణం అంటే ఏమిటి, ఒక పద్ధతి కదా, సరిగా రిగా మా గా మా ప మా ప ద ప ద ని ద ని స ఇద ఆరోహణ స ని ద ని ద ప ద ప మా ప మా గా మా గ రి ప ప ద ప ప ద ప మ ద ప ద మ ప మ ప ని ద ప మ ప ద ప ర ప మ ద ప మ ప గ ప మ ప మ ద ప మ ప ని ద ప ద ని ద ప ని ని ద ప ద మ ద ప ద మ ప ద మ ప మ ప ద ప ద ద ప ద ప. ఇది స్థాయి అంటే పంచమం దగ్గర ఇంచుమించు పాడుతున్నాను. అస్తమానం పాపా 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 అనుకున్నా, పంచమాన్ని స్థాయిగా చేసుకుని సెంటర్ గా చేసుకున్నా అనమాట, ఆ దగ్గరగా దగ్గరగా పాడుతున్నాను. దీన్ని ఏమంటారు, స్థాయి. సంచారం అంటే ఈ మూడు పమ పద ని స స ని ద ప మ ప ద మ ప ద మ ప మ ని ద ప మ అని మూడు వచ్చాయి. స ని ద ప ద ని స అవరోహణ ఆరోహణ వచ్చేసింది. ఇది 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 ఏంటి స్థాయి, ఈ మూడు కలిపి సంచారం. సరే ఇప్పుడు మనం మూడు స్వరాలు తీసుకుందాం. ఊరికే ప మ గ అనండి, దానిలో చూద్దామా, గ మ ప ప మ ప మ ప గ మ ప మ మ గ గ మ ప మ ప మ గ మ గ ప మ ప గ మ గ మ ప గ మ. జంట స్వరం ఉపయోగించుకోవచ్చు, ఆరోహణ అవరోహణ ఉపయోగించుకోవచ్చు. చూసా, అదే మరి తన దాటు చెప్పాను కదా, ప మ ప గ గ ప మ ప మ గ ప ప మ ప మ మ ప మ గ గ మ. ఇది అలంకారం, ప మ మ ప మ గ గ మ గ మ గ ప మ గ మ గ గ మ ప మ ప గ మ ప మ ప. ఇప్పుడు పా దగ్గర స్థాయి చేసుకున్నాం, ఇప్పుడు మా దగ్గర చేస్తా ఉన్నా, గమ 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 పమ పమ గ పమ మ గ పమ పమ గ గ ప ప గ గ మ మ మాని స్థాయి చేసుకున్నాం అనమాట. పమ గరి ప మ గ రి రి గ మ ప ప మ గ మ గ రి రి గ మ గ మ ప గ మ రి గ మ గ మ ప మ గ రి రి గ మ రి గ రి గ మ గ మ ప మ రి గ మ గ మ ప మ ప మ గ మ గ రి గ రి మ గ గ మ ప మ రి గ రి రి గ మ గ గ గ మ గ గ మ ప మ ప మ మ ప రి గ రి ప మ ప గ మ రి గ రి మ గ మ రి గ గ రి 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 మ గ గ గ ప మ మ రి గ మ ప మ గ రి రి గ మ ప మ గ రి ప మ గ ప మ గ రి ప మ ప మ గ అవును ప మ గ రి ప మ గ ప మ రి గ మ ప రి గ మ రి గ రి గ మ ప రి గ మ రి గ రి గ మ రి గ గ రి రి మ గ గ ప మ మ ప మ మ గ గ రి రి. ఇది ప్రత్యాహత అంటాం, ప మ మ గ గ రి రి ప ప మ మ గ గ రి రి. ఇది ప ప మ మ గ గ రి రి ప మ మ గ గ రి 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 గ ప మ గ ప ప రి గ మ ప మ గ రి గ ప మ గ రి సా. Thank you.
వర్ణం ఎంత సులభం ఇవన్నీ మనం పాడుతున్నదంత వర్ణమే వర్ణం అంటే చెప్పండి మళ్ళీ ఏంటి చెప్పాను అవరోహి ఆరాహం ఆరోహి అవరోహి స్థాయి ఆరోహి అవరోహి స్థాయి సంచారం అన్నిటికంటే వర్ణం వీటిలో అలంకారాలు ఉంటాయి అలంకారాల్లో ఎన్ని రకాలు ఉంటాయి కర్మాలంకారం కర్మాలం సరిగరిగమగమప దాటుదైన దాటు సగరిమగప ఇది దాటు దంట పమమగ ఇది ప్రత్యాహారం పమమగ గరిరి సస ఇది ప్రత్యాహారం సస దీర్ఘం పమగ పమరిగ పమగరిరిగమపమగ రిగమపగమ మీరు అనుకుంటే ఇన్ని ఇలా పెరిగిపోతాయి ఇదే జ్ఞానం ఇదే సంగీత జ్ఞానం దీన్ని అకారంగా పాడారు అనుకోండి రాగం అయిపోతుంది ఇది ఎంత సులభం సంగీతం శ్రద్ధ ఉండాలి రావాలి అని మీకు ఒక జిజ్ఞాస అంటే సంగీతం చాలా సులభం ఇప్పుడు వర్ణం పాడదాం వర్ణానికి ఏంటంటే వర్ణం దానికి పల్లవి అనుపల్లవి ఉంటుంది పల్లవికి ఏమో రెండు ఆవర్తాలు ఉంటుంది ఆదితాళంలోనే ఉన్నాయి ఎక్కువ అటతాళంలోనూ ఇంకా కొంచెం జంపతాళంలో కూడా ఉన్నాయి అనుకోండి బట్ నాదితాళం అర్థమైందా ఆదితాళం ఆదితాళంలో ఉంటాయి పల్లవికి రెండు ఆవర్తాలు ఉంటుంది అనుపల్లవి రెండు ఆవర్తాలు ఉంటుంది స్వరానికి రెండు ఆవృతాలుగా నాలుగు ఆవృతాలుగానే ఉండొచ్చు అది అక్కడికి ఆఖరు పల్లవి అనుపల్లవి ముక్తాస్వరం ఆపేసి ముక్తాస్వరం పాడేసి మళ్ళీ పల్లవికి వచ్చి జారాలి మొదలుపెట్టి చరణము చిట్టస్వరాలు వేరే ఉంటాయి సో దానికి రెండు అంగాలు అసలు వర్ణానికి రెండు అంగాలు మొట్టమొదటిది పల్లవి అనుపల్లవి ముక్తాస్వరం ఒక పూర్వాంగం ఉంది రెండవది ఉత్తరాంగం అంటే అక్కడ చరణము చిట్టస్వరాలు కలిపి ఇంకొక రకం ఇంకొక అంగం తెలుస్తుందా నరేంద్ర పూర్వాంగం ఏది వర్ణాలకి ముక్తాస్వరంతో కలిపి నరేంద్ర ఉత్తరాంగం అది చరణానికి ఇంకొక మాట కూడా ఉంది తెలుసా ఎత్తుగడ పల్లవి అంటారు మళ్ళీ ఎత్తుకుంటూ ఉంటాం కదా మళ్ళీ చిట్టస్వరం ఏం తెలుసా అంతచేత ఎత్తుగడ పల్లవి అంటాం పల్లవికి పల్లవికి అనుపల్లవికి సాహిత్యం ఉంటుంది సాహిత్యం అంత కష్టమైంది ఉండదు ఎందుకంటే అకారము ఇకారము ఉకారములు అవన్నీ కోసం అని రాగం కోసం తప్ప అక్కడ అక్కడ ఒక అక్షరం ఉంటూ ఉంటుంది సాహిత్యంలో ముక్తాస్వరంలో ముక్తాస్వరానికి సాధారణంగా ముక్తాస్వరం కొన్నింటికి సాహిత్యం కూడా ఉంటుంది పదవర్ణాలకి సాహిత్యం ఉంటుంది అలా కాకుండా ఇక్కడ ఒకటో రెండో సరదాగా చేసిన వాళ్ళు ఉన్నారు మహానుభావులు సాహిత్యం కూడా చేసిన వాళ్ళు చరణానికి సాహిత్యం ఉంటుంది స్వరం ఉంటుంది సాహిత్యం ఉంటుంది చిట్టస్వరాలకు కూడా చాలా మటుకు సరళ మన సాహిత్యం ఉండదు కొన్నింటికి ఉండడానికి అవకాశం ఉంది మళ్ళీ అనుకో మళ్ళీ ఒకసారి చూద్దామా వర్ణము ఏ తాళంలో ఉండును ఆదితాళములు అటతాళ వర్ణములు పెద్ద వర్ణములు వీటిని తాన వర్ణము అంటారు ఎందుకంటే తానానికి ఇది బాగా ప్రాతిపదికి పాడతారు తర్వాత చెప్తారు వర్ణం నుంచి తీసుకుని తానం పాడతారు పాడచ్చు పాడ తాన తాను మన దానిలో సాధన చేయొచ్చు అని ఉంటాయి కనుక ఉంటాయి కనుక మొత్తం ఏదైనా ప్రపంచం ఇంకా దీనిలో అంగాలు చెప్పండి పూర్వాంగం ఉత్తరాంగం కాదు ఉత్తరాంగం పూర్వాంగంలో ముక్తాస్వరం ఉత్తరాంగంలో ముక్తాస్వరానికి చిట్టస్వరానికి ఏమి తేడా కాదమ్మా పూర్వాంగంలో ఉంటుంది ఎగ్జాక్ట్లీ చరణస్వరాలు వాటిని చరణ చిట్టస్వరాలు
ముక్తేశ్వరం పల్లవి అనుపల్లవ తర్వాత వచ్చేది ముక్తేశ్వరం అర్థమైందా నరేంద్ర ఓకే మొదలు పెడదాం ముందర రావాలి స్వరం వచ్చిన తర్వాతే సాహిత్యం చెప్తాం ఎందుకంటే స్వరం రాక రాకుండా సాహిత్యం చెప్తే ఒకదానికొకటి పాడే సాహిత్యం ఉత్తర ఆకారం పెట్టుకున్నా చాలు సాహిత్యం రావక్కర్లేదు కూడా అని అడిగితే స్వరం చక్కగా పాడి దానికి అకారం పర్ఫెక్ట్ సర్వ్ అయిపోయింది పాడదాం సా 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 నీ ద సా 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 నీ ద కలపనండి స స స నీ ద రి స స స స నీ ద ద బామ నీ నీ ద ద బామ మొత్తం మూడు కలిపాలి స స స నీ నీ ద ద బామ రవ ద ద బామ ద ద బామ మళ్ళీ sa sa ni ni da da pa ma da da pa ma pa ma pa ma pa ma sa 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 ni da ri sa ni ni da da pa ma sa 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 ni da ri da gama padani da gama padani da gama padani padani da gama pagama parmata gama padani da gama pa gama gama pa ani padachu kani varnam degiriki vachesariki ila padali గ మ ప గ గ మ ప ద ని ద ద ని ద ని ద రి స రి స ని ద ప మ రి స ని ద ప మ గ మ ప ప ద ని చూసి జాగ్రత్తగా పాడడానికి వీలవుతుందేమో చూసుకోండి స స పాడండి ఇది ముఖ్యం ఓకే వచ్చినట్టేనా మళ్ళీ ఒకసారి స్వరం పాడండి ఇంకా మరి కొంచెం లాగండి అవును తర్వాత సాహిత్యం తర్వాత చెప్తాను సరి గరి సని సరి గరి సని మామూలుగా సరి గరి సని ఇంకొంచెం దాన్ని దాన్ని బ్యూటిఫై చేయడం సరి సని సరి గరి సని గ గరి అన్నమాట మధ్యమ దాకా వెళ్ళాలి సరి సని రి సని రి సని ద నీ ర ద నీ ర నా అంత అందంగా అట్లా మరి ద నీ ర ని నీ 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 నీ
దాసాని వసంత దానికి లయ స్పీడ్ గా అంటున్నాను అంతేనమ్మా ఎక్స్ట్రా అంటున్నావు నువ్వు నీ సాని 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 మరి అలా ఆ ప్రకారం అందుకు అంతే నువ్వు నువ్వు ఇది నేను నీ దగ్గరే ఉండాలి నువ్వు కిందికి దిగుతున్నావు ఆసిలేషన్ అది నీ సాని పామ సాని పామ గమ పద్దని పాడతారా చూడు చూసి పాడండి సరి గరి సాని సరి సాని రి సాని సాని పామ గమ పద్దని నే పాడతాను సరి గరి సాని రీసాని దని రని సాని దవమ గమ పద్ద రెండు రెండు ఆవర్తాలు అయ్యి పామగ మూడు ఆవర్తాలు నీద నీద గరి సన్ని గద ప మెల్లిగా మా అంటే మూడు మా అన్నమాట ఇది మూడు అవర్తాలు పాడుకున్నాం ఇవాళకి చాలు మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు ఈ వర్ణం పూర్తి చేద్దాం బాగా ఉందా బా వర్ణం మంచిది సంతోషం మీరు వెళ్ళండి మంచిదమ్మా సంతోషం వెళ్ళండి.